ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 AD. జూన్ 27 ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ని స్పీడప్ చేశారు. ఈ ప్రమోషన్లో భాగంగానే కల్కి సినిమాకి సంబంధించిన యానిమేటెడ్ ప్రిల్యూడ్ బుజ్జి అండ్ భైరవాని అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 2 ఎపిసోడ్లు ఇప్పటికి విడుదలయ్యాయి. ఒక్కో ఎపిసోడ్ లెంత్ 14 మినిట్స్గా ఉంది. ఇంకో 2 ఎపిసోడ్స్ని సినిమా రిలీజ్ అయ్యాక స్ట్రీమ్ చేస్తామని యూనిట్ ప్రకటించింది. మరి ఇప్పుడు రిలీజ్ అయిన 2 ఎపిసోడ్లో ఏం చూపించారు? హూ ఈజ్ బుజ్జి? అసలు బుజ్జి అంటే ఎవరు అనేది ఈ యానిమేటెడ్ ప్రిల్యూడ్లో చూపించారు. BU-JZ-1 అనే కోడ్ నేమ్ ఉన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ డివైజ్నే ఈ బుజ్జి. ఈ డివైజ్ని ఒక వెహికల్కి అటాచ్ చేస్తారు. 99 మిషన్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన ఈ డివైజ్ 100th మిషన్లో ఉన్నప్పుడు దానిపై దాడి జరిగి వెహికల్ మొత్తం నాశనం అయిపోతుంది. వెహికల్ మొత్తం నాశనం అయిపోయినా గ్లింప్స్లో చూపించిన చిన్న డివైజ్ మాత్రం మిగులుతుంది. 100 మిషన్లు పూర్తి చేసి కాంప్లెక్స్కి షిఫ్ట్ అయిపోవాలనేది బుజ్జి డ్రీమ్. కల్కి సినిమా గ్లింప్స్లో ఒక పెద్ద ట్రయాంగిల్ చూపించారు కదా, దాని పేరు కాంప్లెక్స్ అంట. ఈ చిన్న డివైజ్ని ప్రభాస్ మొట్టమొదటిసారి చూసినప్పుడు దానిపై ఉన్న BU-JZ-1 కోడ్నేమ్ మొత్తాన్ని కలిపి బుజ్జి అని చదువుతాడు. అలా దానికి బుజ్జి అనే పేరు ఫిక్స్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? బుజ్జిలాగానే భైరవాయికి కూడా కాంప్లెక్స్కు షిఫ్ట్ అయిపోవాలనేది డ్రీమ్. దానికి 1 మిలియన్ యూనిట్స్ అవసరమవుతాయి. యూనిట్స్ అనేది 2898 నాటి ఇండియన్ కరెన్సీ. డబ్బు సంపాదనే ధ్యేయంగా భైరవ జీవిస్తూ ఉంటాడు. అయితే తన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇందులో చూపించలేదు. భైరవ ఉండే అద్దె ఇంటికి ఓనర్గా బ్రహ్మానందం కనిపిస్తాడు. బ్రహ్మానందం ప్రభాస్ల మధ్య కామెడీ బాగా వర్కౌట్ అయింది. మరి బ్రహ్మానందం సినిమాలో ఉంటారో లేదో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి శంబల సిటీ రిఫరెన్స్. మహావిష్ణువు 10వ అవతారం కల్కి. శంబల నగరంలో పుడతాడనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న విషయమే. దీనికి సంబంధించిన రిఫరెన్స్ కూడా ఈ ప్రిల్యూడ్లో చూపించారు. కాంప్లెక్స్కు వెళ్తున్న వెహికల్స్పై శంబల నగరానికి చెందిన రెబల్స్ దాడి చేసి అందులో ఉన్న ఆహారాన్ని కొల్లగొడతారు. శంబల నగరంలో పిల్లలకు కనీసం ఆహారం కూడా లేదని వీరి మాటల్లో వివరిస్తారు. ఈ రెబల్స్లో ఒకరు సినిమా గ్లింప్స్లో చూపించిన పశుపతి పాత్రలాగా కనిపిస్తారు. దీన్ని బట్టి పశుపతి పాత్ర శంబల నగరానికి చెందిన రెబల్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రిల్యూడ్లో చూపించిన విగ్రహం కమలహాసందేనా? ఈ యానిమేటెడ్ సిరీస్లో ఒక చోట పెద్ద విగ్రహం ఒకటి నిర్మాణంలో ఉన్నట్లు చూపిస్తారు. ఆ విగ్రహం చుట్టూ ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. ఆ విగ్రహం పోలికలు చూడడానికి కొంచెం కమలహాసన్ తరహాలో ఉంటాయి. కమలహాసన్ ఇందులో విలన్ పాత్రలో కనిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఓల్డ్ బిల్డింగ్ ఎలా ఉంది? తాము బిల్డ్ చేసిన 2898 నాటి ఓల్డ్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం కూడా ఈ గ్లింప్స్లో చేశారు. ఆల్టర్డ్ కార్బన్, రెడీ ప్లేయర్ 1, డ్యూన్ వంటి ఫ్యూచరిస్టిక్ సినిమాలు సిరీస్లో చూసినట్లే బాగా డబ్బులున్న వాళ్ళు, పాలించే వాళ్ళు అంతా ఒక ప్రత్యేకమైన ప్రాంతంలో, డబ్బు లేని వాళ్ళు మరో ప్రాంతంలో ఉన్నట్లు చూపించారు. 2898 నాటికి కరెన్సీ రూపాయల్లో ఉండదు, అది యూనిట్స్లోకి మారిపోయి ఉంటుంది. అప్పటికి పూర్తిగా డిజిటల్ మనీనే. ప్రతి ఒక్కరి చేతికి ఒక డివైస్ ఉంటుంది. నీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయనేది ఆ డివైస్లో కనిపిస్తుంది. మన డివైజ్ని వేరే వారి డివైస్ దగ్గరికి తీసుకెళ్లి ఆథెంటికేషన్ ఇస్తే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. కల్కి భైరవ ఒకరైనా కాదా? ఇప్పటి వరకు మనకు వినిపిస్తున్న దాని ప్రకారం కల్కి శంబల నగరంలో పుడతారు. కానీ ఈ సినిమాలో ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర కాశీ నగరంలో ఉంటుంది. భైరవ పాత్ర బ్యాక్గ్రౌండ్ గురించి కూడా పెద్దగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఒకవేళ చిన్నప్పుడు శంబల నగరంలో పుట్టి తర్వాత భైరవ కాశీ నగరానికి వస్తాడా, లేకపోతే కల్కి పాత్ర అవతారానికి భైరవ సాయం చేస్తాడా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.